అటవీ శాఖలో పనిచేస్తూ ఎవరైతే విధి నిర్వహణలో అమరులైనారో వాళ్ళ సంస్కరణ అర్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖు నాడు అటవీ అమరవీరులో సంస్మరణ దినోత్సవం పాటించడం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళా జిల్లా కేంద్రంలో డిఎఫ్ గారు వాళ్ళ అధికారులు వాళ్ళతోటి ఈ యొక్క ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒక 30 మంది ఇప్పటి వరకు అమరవీరులు అయితే మన జిల్లాకు సంబంధించి మన ఈస్ట్ జిల్లాకు మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉండడం బాధాకరమైన విషయం. అప్పటికీ వాళ్ళు వాళ్ళ విధి నిర్వహణలో అటవీ సంపదను కాపాడుతూ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ అమరవీరులు అవ్వడం వాళ్ళ కుటుంబానికి కొంత ఇబ్బంది అయినప్పటికీ మా అందరూ కూడా వాళ్ళంతా కూడా గర్వకారు. వాళ్ళ సర్వీసెస్ని ఈరోజు స్మరించుకోవడం అట్లానే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న అధికారులు సిబ్బంది అందరూ కూడా పనిచేయడానికి ఏదైతే ప్రభుత్వాలు నిర్దేశించిన ఎయిమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడంలో వాళ్ళ స్ఫూర్తి నింపడానికి ఒక దినోత్సవం పనిచేస్తూ ఉంది. కానీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని పురస్కరించుకొని అటవీ శాఖ సిబ్బంది అధికారులు సుమారుగా 20 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడము, వాళ్ళ రక్తం ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళ నీటిలో ఉంటారో వాళ్ళకు యూజ్ అవ్వడం కూడా వాళ్ళు వాళ్ళ స్ఫూర్తిని చాటుతూ ఉన్నారు. నేను కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు కూడా. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీని మనం నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, వివిధ స్థాయిలలో పనిచేసినటువంటి సిబ్బంది వాళ్ళ విధి నిర్వహణలో అటవీ భూములను కాపాడడము, అటవీ సంపదను కాపాడడము, అటవీ వన్యప్రాణులను కాపాడడంలో భాగంగా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి సందర్భంగా ఈరోజు మనము నివాళులు అర్పించుకుంటున్నాము. సో ఈ సందర్భంగా వారందరి యొక్క త్యాగాలను మళ్ళొకసారి గుర్తు చేసుకుంటూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరి మనము మన యొక్క కర్తవ్యాలను డిపార్ట్మెంట్ నుంచి నిర్వర్తించుకోవడానికి కూడా ఈ సందర్భంగా మనం ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా గుర్తించుకుంటున్నాము. సో మన రాష్ట్రంలో తీసుకున్నట్టయితే దాదాపు ఇప్పటి వరకు 23 మంది వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేసినటువంటిది. అదేవిధంగా మన జిల్లాలో ఎరిస్ట్వైల్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరు వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మరి మరొకమారు ప్రతి స్థాయి అధికారి కూడా ఇలాంటి వాటికి వెరవకుండా, అంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు మరి ఫారెస్ట్ ఆఫీసర్స్ యొక్క సేవలను గుర్తించుకుంటూ చాలా సందర్భాలు, అంటే లాస్ట్ ఇయర్ 2022లో ఖమ్మంలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు విధి నిర్వహణలో ఆయనను గుత్తికోయలు అనేటువంటి ఒక ట్రైబు దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది. సో వారి యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు కానీ, వారి డిపెండెంట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక ఉద్యోగం ఇవ్వడము, పిల్లల భవిష్యత్తు కొరకు వారి చదువులు ఉన్నత చదువులను కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల మనకు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరూ అధికారులకు కూడా ఒక విధమైనటువంటి స్ఫూర్తిగా తీసుకొని మరి గట్టిగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా వారి విధి నిర్వహణను మరింత బాధ్యతతో నిర్వర్తిస్తారనేటువంటిది ఈ సందర్భంగా తెలుసు.